విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం రాజీనామా బలమైన ఆస్త్రమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆయన స్పీకర్ తమ్మినేని సీతారామను కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. ఈ భేటీలో తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కొన్నట్లు సమాచారం. అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ మంత్రులు రాజీనామా చివరి అస్త్రం అంటున్నారని, అయితే స్టీల్ ప్లాంట్ కోసం మంత్రుల రాజీనామాకు సమయం ఆసనమైందన్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పిందని తెలిపారు. సీఎం జగన్ పై బాధ్యత ఎక్కువగా ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తన సీనియారిటీని పక్కన పెట్టి జగన్ తో నడుస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే దానికి ప్రొటెస్ట్గా ఆ రోజు నేను వెంటనే రాజీనామా చేయటం, ఆ ఉద్యమానికి కూడా ఒక కిక్ స్టార్ట్ రావడం, దానికి ఒక ఊపు సీరియస్నెస్ రావడం కూడా జరిగింది. రాజీనామా అనేది ఒక బలమైన అస్త్రం. గతంలో స్టీల్ ప్లాంట్ సాధించేటప్పుడు కూడా రాజీనామాల ద్వారా ఆ రోజు సాధించడం జరిగింది. ఆ రోజు 66 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, 9 మంది ఎంపీలు, కాంగ్రెస్ ఇద్దరు ఎంపీలందరూ కూడా రాజీనామా చేశారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్లో ఉండగా ఆయన ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఆయన స్వయంగా చెప్పారు, 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి మన కాళ్ళ దగ్గరికి వస్తుంది, ప్రధానమంత్రి మనం చెప్పిన మాట వింటాడు, అలా చేయాలని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆ రోజు ఎంపీలతో రాజీనామా కూడా చేయించారు. అలాగే ఇప్పుడు కూడా ఈరోజు కేబినెట్లో ఉన్న మంత్రులు కూడా చాలామంది రాజీనామా అనేది మాదికి చివరి అస్త్రం, మేము చివరిగా దాన్ని ప్రయోగిస్తామని చెప్పాలి. మరి ఇప్పుడు ఇది చివరి అస్త్రం ప్రయోగించే సమయం ఆసనమైంది. దీపం సెక్రటరీ చెప్పారు, అలాగే కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు, మినిస్టర్లు చెప్పారు, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టరే మొత్తం అమ్మేస్తున్నాం, ప్రైవేటైజ్ చేస్తున్నాం, ఏదో 4 సెక్టర్స్ తప్ప మిగతా అయినా కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న పార్లమెంట్లో అయితే ఒక మినిస్టర్ మరీ అమ్మేయటమా లేదా మూసేయటమా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రాజీనామాల ద్వారానే మనం ఒత్తిడి తేగలుగుతాం కాబట్టి అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామాలు చేస్తే ఢిల్లీ మనం ఎందుకు రాజీనామాలు చేశారు, ఏంటి దీని వెనకాల ఉన్న విషయం మీద దృష్టి పెడతారు. మనం కోరుకున్న లక్ష్యం నెరవేర్తుంది కాబట్టి అందరూ రాజీనామాలు చేసినా సరే ఈ